नहीं लगी మండపేట రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగినట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్ గా సీఏగర్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆవిడని విచారించడం జరిగింది. ఆ నైబరే లాస్ట్ టూ డేస్ నుంచి ఆవిడతో త్రీ డేస్ కిందట వాటర్ రీమ్ అనేది మంచిని తాగడానికి వెళ్ళి ఆవిడతో డిస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ తల్లికి తెలియజేయగా తల్లి అతన్ని మందలించింది. తల్లి లేని ప్రాంతంలో ఇవాళ 10 గంటలకి తల్లి తండ్రి వారి వారి పనుల మీద బయటకు వెళ్ళిన ప్రాంతంలో అదుపు చూసుకుని ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా ఆమె ముందు కూడా చేతతో గాయపరిచారు. గాయపరిచి ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పక్కనే ఉన్నటువంటి చెల్లి ఇమీడియట్ గా రావడంలో కుదిరి పారిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. దీంట్లో ఇంకా కేసు రిలీజ్ చేసి దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ. మాట్లాడి అంటే వాళ్ళు ముందు ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు ముగ్గురు రోజు రోజు అల్లరట తాగుతూ అల్లరతో ఉంటారట. సెంటర్లోనే ఇంట్లోనే ఇంటి దగ్గరలోనే 3-4 రోజులు ఎప్పుడు తాగుతూ అల్లరి చేస్తూ ఉంటారట. అమ్మాయి అయితే అది చెప్పలేదు. అతనే వచ్చేసారు అటెంప్ట్ చేశారని చెప్పింది. దర్యాప్తు ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రాథమిక స్థాయిలో మనం ఇంకా ఎంతవరకు అని తెలియదు. త్రీ మంత్స్ బ్యాక్ ఒక అమ్మాయి మీద తాపేశ్వరమే సామూహిక అత్యాచారం జరిగిందండి. అది ఇంకా మరొకటి ముందే మళ్ళీ ఇలాంటి ఘటన జరగడం కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ పోలీసింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. విత్ఇన్ సెకండ్స్ లో మీరు కూడా రావడం విషయం. మానసిక సమస్యలు ఇవి. ఎందుకంటే సోషల్ ఇది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన రుగ్మతలు ఉంటాయి. దాన్ని మనం ఈ మనసులో ఏముందో మనం కనిపెట్టలేము. దానివల్ల ఇవన్నీ అవుతాయి. కూడా త్వరలో తగ కంట్రీలో తీసుకొని తీసుకున్నారండి.